రాజమౌళితో బాహుబలి చేసిన నటులంతా వేరే సినిమాలలో బిజీ అయ్యారు, కానీ రాజమౌళి మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు నెక్స్ట్ ఏం చేయాలా అని. ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట, తెలుగు తమిళ్ హిందీలలో మారుమోగుతున్న తన బ్రాండ్ ఇమేజ్ని వాడుకోవాలని బాగా ఆలోచించి 3 భాషలలో టాప్ స్టార్లను పెట్టి సినిమా చేయాలని నిర్ణయించుకుని తన కుటుంబ సభ్యులతో ఈ విషయం చర్చించాడట. వాళ్ళు కూడా ఓకే చెప్పేయడంతో ఆ టాప్ స్టార్ల వేటలో పడ్డారట రాజమౌళి. నెక్స్ట్ తన సినిమాలో సూర్యని తమిళ వర్షన్కి, తెలుగులో ఎన్టీఆర్ని, హిందీలో ఆమిర్ ఖాన్ని సంప్రదిస్తున్నాడని వినికిడి. వీళ్లతో రాజమౌళికి మంచి స్నేహం ఉంది. ఆమిర్ కూడా రాజమౌళి లాంటి దర్శక దిగ్గజంతో వర్క్ చేయాలని ఆ మధ్య అన్నాడు. ఇక తెలుగులో ఎన్టీఆర్కి రాజమౌళికి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. ఇకపోతే తమిళ్లో సూర్యని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, సూర్య ఆడియో ఫంక్షన్స్కి చాలా సందర్భాలలో రాజమౌళి అటెండ్ అయ్యాడు, రాజమౌళి బాహుబలి ఆడియోకి సూర్య కూడా అటెండ్ అయ్యాడు. సో వీళ్ళ మధ్య కూడా మంచి రిలేషనే ఉంది. ఇక ఆయా భాషలలో ఈ హీరోలు సూపర్ స్టార్లు కూడా. హీరోలు దాదాపు ఫిక్స్ అయినట్లే, మరి కథేంటో చూడాలి. కథ కూడా గతంలో రాజమౌళి ఫాదర్ చెప్పినదేనట. అయితే ఇందులో సోషియో ఫ్యాంటసీలు కాకుండా జనరల్ కథనే ఎన్నుకున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.